दीपावली पंडुग पै तेलंगाणा हाईकोर्ट कीलक आदेश जारी चेसिंदि। बाण संचारं निषेधिंचालनि प्रभुत्वानिकि हाईकोर्ट आदेशिंचिंदि। दीपावली की क्रैकर्स पेल्चकुंडा आदेश हाईकोर्टुलो अपील दाखलैंदि। दीनिपै विचारिंचिन न्यायस्थानं ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 19న చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది। దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు। ప్రవీణ్, దీపావళి పండుగ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకొచ్చి ఇప్పటికే దీపావళి పండుగ పర్వదినాన తపాసులు బ్యాన్ చేయాలంటూ కూడా ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు మార్గదర్శకాలు కూడా అందించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది। ప్రధానంగా న్యాయవాది ఇంద్రప్రకాష్ వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు విచారణ కొనసాగింది। విచారణలో భాగంగా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ తెలంగాణ రాష్ట్రం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వల్ల ప్రజలు మరింత ఇబ్బంది పడతారు కాబట్టి వెంటనే క్రాకర్స్ ను అమ్మకాలు చేయకుండా ఆపాలంటూ కూడా ఆ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది। క్రాకర్స్ వలన ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు పడతారని దీంతో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్రాకర్స్ అమ్మకాలు జరుపుకుండా చూడాలంటూ కూడా కోర్టుకు విన్నవించాడు। దీంతో పిటిషనర్ వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రాకర్స్ ను బ్యాన్ చేయాలంటూ కూడా ప్రభుత్వానికి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది। ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం అయితే హైకోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోయేసరికి సుప్రీంకోర్టు కూడా దీనిపైన ఆదేశాలు ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అది పునరావృతం కాకుండా ఉండే విధంగా చూసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అయితే హైకోర్టు కామెంట్ చేసినటువంటి సందర్భం ఉంది। అయితే పండగ ముగిసిన తర్వాత అంటే ఈ నెల 19వ తారీఖున క్రాకర్స్ వ్యవహారానికి సంబంధించి దీపావళి పండుగ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో దాన్ని ఒక నివేదికను ఈ నెల 19వ తారీఖు సమర్పించాలంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు। ఎందుకంటే ప్రభుత్వం అడ్డుకట్టు వేస్తే ప్రయత్నం చేసినప్పటికీ కూడా క్రాకర్స్ అమ్మకాలు చేసినట్లయితే వారిపైన కేసులు పెట్టాడంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది। ప్రచార మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలంటూ కూడా ఈ సందర్భంగా హైకోర్టు అయితే స్పష్టంగా చెప్పింది। శ్రీనివాస్, రైట్, థాంక్యూ వెరీ మచ్ ప్రవీణ్।